కామారెడ్డి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ఈ వ్యాధి సోకిన వారికి అవసరమైన రక్త కణాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ భారతీయ జనతా యువ మోర్చా నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏవో రవీంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ సభ్యుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం కరోనా కన్నా డెంగ్యూ వ్యాధి భయంకరంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలకు ఆ వ్యాధిపై అవగాహన లేక ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రాణాంతకంగా మారుతోందని తెలియజేశారు. మధ్యాహ్న సమయంలో కాటువేసే దోమ వల్ల డెంగ్యూ వ్యాధికి ప్రజలు గురవుతున్నారు అన్న విషయంపై అవగాహన కల్పించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డెంగ్యూ వ్యాధి సోకిన వారికి రక్త కణాలు అవసరం ఉంటుందని, వీటి కోసం రక్తదాతలు ముందుకొచ్చి రక్త కణాలను వేరు చేసే యంత్ర పరికరాలు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేనందువల్ల నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారిందని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక వైద్యశాలలో రక్త కణాలను వేరు చేసే యూనిట్తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు విన్నవించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు నంది వేణు, ఉపాధ్యక్షులు లింగం సాయి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి జిల్లాలో కరోనా కన్నా ఎక్కువ ఇప్పుడు డెంగ్యూ కేసులు అవుతున్నాయి. డెంగ్యూ కారణంగా అవగాహన లోపం కారణంగా అనేక మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. దీని విషయంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అంతేకాకుండా డెంగ్యూ నివారణ కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. అంతేకాకుండా డెంగ్యూ వచ్చిన వారికి రక్త కణాలు, రక్తం కాకుండా రక్త కణాలు తక్కువైతాయి. రక్త కణాలు తీసే కేంద్రం కామారెడ్డిలో లేదు. దాతలు రక్త కణాలు ఇవ్వడానికి దాతలు ముందుకొస్తున్నప్పటికీ రక్త కణాలు తీసుకోవడం కోసం నిజామాబాద్, హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. కాబట్టి నిజామాబాద్ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి